ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 30వ మంగళవారము. దేవుడు తన పుత్రులను తెలియచేయుటకై సృష్టి ఎంతయు ఆతురతతో ఎదురు చూచుచున్నది. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రము పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను తెలియచేయుటకై సృష్టి ఎంత ఆతురతతో ఎదురు చూచుచున్నది. సృష్టి నాశనమునకు లోనైనది. అది దాని స్వసంకల్పముచే అట్లు జరుగలేదు. దైవ సంకల్పము చేతనే నిరీక్షణ యందు అటైనది. ఏలన ఒకనాడు సృష్టియే వినాశదాస్యము నుండి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమోపేతమైన స్వాతంత్రమునందు పాలు పంచుకొనును. ఏలన ఇప్పటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియును. కాని సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలిఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీర విముక్తిని పొందుటకు ఎదురు చూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలన నిరీక్షణ వలననే మనము రక్షింపబడితిమి. కాని మనము దేని కొరకు నిరీక్షించుచుంటిమో దానిని చూచినచో అది నిజముగా నిరీక్షణ కాదు. ఏలన తాను చూచుచున్న దాని కొరకై ఒకడు ఎందుకు నిరీక్షించును? కాని మనము చూడని దాని కొరకై నిరీక్షించినచో దాని కొరకై మనము ఓర్పుతో వేచియుందుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనము వరకు. యేసు మరి యొక్క ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యమును దేనితో పోల్చదగును? అది ఒక తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది మొక్క తొడగి పెరిగి పెద్దదాయెను. ఆకాశపక్షులు వచ్చి ఆ చెట్టు కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించెను. ఆయన ఇంకను ఇట్లనెను, నేను పరలోక రాజ్యమును దేనితో పోల్చుదును? అది ఒక స్త్రీ పులిసిన పిండిని మూడంతుల పిండితో ఉంచగా అంతయు పులియబారిన పిండిని పోలియున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.